పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. కానీ ఇక్కడేంటో, పెద్దయ్యాక ఏర్పడిన స్నేహం వల్ల చిన్నప్పటి ప్రేమకి కష్టాలు వచ్చాయంట. ఈ కథంటో మనం చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. ఏంట్రా మొహం అలా పెట్టా? బాధపడుతున్నానరా. అదే నా మొహం కూడా బాధపడుతుంది, అందుకే అలా పెట్టావా అంటన్నా. ఏంట్రా నీ బాధ ఏంటి? అసలు నీ లక్ష్యం ఏంటి? ఇంత వయసు వచ్చిందిరా, ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. పడకుండానే పన్నెండు దాకా ఎవరుతారమ్మ మాట. ఏంటో మేడం, ఆడవాళ్ళ గురించి ఇంతలా మాట్లాడుతున్నావా? ఇంతవరకు ఆడగాలి కూడా తగలలేదు. ఆడగాలి ఏడదాకా ఏం తగిలిద్దిరా? ఆడబోతే తగిలిద్ది. కనీసం పార్క్ వెళ్దాం దా, ఏదో ఒక అమ్మాయిని పరిచయం అయింది. సరేరా, ఈ రోజు పార్క్ లో ఒక్క అమ్మాయినైనా పడేసి మనం ఏంటో రూజు చేసుకుందాం. దా కూర్చో, పదరా. హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడడానికే పౌరుషం. నిన్ను ఒకటి అడగాలి. ఏదైనా అడుగు, అడిగే ముందు నేను లేడీ గెటప్ని గుర్తుంచుకొని అడుగు. ఇన్ని రోజుల నుంచి నేను వెంబడి పడుతున్నాను కదా, అసలు ఎందుకు నా మీద నీకు ఫీల్ కలగలేదా? నా గెటప్ చూసి బీకి ఫీలింగ్స్ రావచ్చేమో, మిమ్మల్ని చూసి నాకు ఎప్పుడూ రాలేదు. సాయి, అసలు ఇంతకీ నన్ను ఎందుకు లవ్ చేయట్లేదు నువ్వు? నేను స్కూల్లో ఒక సీను అనే ఒక అబ్బాయిని లవ్ చేశాను, అతని కోసమే వెయిట్ చేస్తున్నా. అతనే నా జీవితం, అతనే నా సర్వస్వం. యాక్చువల్లీ ఆ సీన్ నేనే మేడం, దాన్ని చెప్పకుండా నెల రోజుల నుంచి దాన్ని వెంబడి పడుతున్నా. గంటలో వచ్చి దానికి సర్ప్రైజ్ ఇస్తా. ఆయనకు నీకు ఇస్తుంది సర్ప్రైజ్. అరే బాబు, పద పద ఇంటికి. ఒరే బాబు, ఎవర్రా బాబు? నేను సీనుని. ఏ అంటే ఇప్పుడు పేరు మార్చేసుకొని ఈ ముఖంతో ఆ అమ్మాయిని పడేద్దామని? అరే ఆగురా, అలా వెళ్తే ఏ అమ్మాయి పడిద్దా? పోయి ఒక ఫ్లవర్ ఒక బొకే తీసుకొచ్చి ఇస్తే అప్పుడు పడిద్ది. సూపర్ రా, నువ్వే నా ఫ్రెండ్. ఆడు ఫ్రెండా, వెన్నుపోటు తారడు. ఎక్స్క్యూజ్ మీ, నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టే ఇలాగ ఉన్నావా? లైట్ వేయాలి. నేను గుర్తిరాట్లేదా? నేను నీ చిన్ననాటి సీనుని. అయినా నా సీను తెల్లగా ఉండవు, నువ్వు నల్లగా ఉన్నావు. నీ కోసం తిరిగి తిరిగి ఎండలో ఇలా నల్లగా అయిపోయాను. నేనే నీ సీన్ని. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా? చిన్నప్పుడు మన ఇద్దరం చిన్నగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు నీకు ఏడిపోతే ఏడ్చేదానివి, నిజమే. ఆనందం వస్తే బాగా నవ్వేదానివి. అంటే నువ్వే నా సీను. అమ్మో, నా సీన్ అయిపోయింది. సాయి, నేను గుర్తుపట్టావా? నువ్వు పెద్ద అమితాబ్ బచ్చన్ మరి గుర్తుపడతానికి. సాయి, నేను నీ సీనుని. గుర్తు రావట్లేదు. గుర్తు రాలేదా? చిన్నప్పుడు నా మొహం చూసి చీచీ అనేదాని. ఏ చీ అడు జరుగు. అదో చూసా, కరెక్ట్ గా చీచీ అంటున్నావు. నిజమే, నేను నీ సీనుని. అంటే నువ్వే నా సీను. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నా సాయిని పట్టుకో. సాయి నేను. సాయి నేను. నేను ఎవర్రా సీను? నేను. నేను. ఇదిగో సాయి, యాక్చువల్లీ సీను నేను. మనం మాట్లాడుకుంటుంటే పార్క్ లోనే ఇప్పుడు వచ్చానంటున్నారు. యాక్చువల్లీ సీను కాదు, మామూలు సీను నేనే. నువ్వు గుర్తు తెచ్చుకో, చిన్నప్పుడు నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకునేదాన్ని. ఎవడన్నా చెప్పులు వేసుకుంటాడు, మేకులు వేసుకున్నాడు. ఏంటి నాకు ఈ పరీక్ష? వీళ్ళల్లో ఎవరు నా సీను? నీ ప్రేమ కోసం మా ప్రేమని త్యాగం చేస్తాను సాయి. నువ్వు హ్యాపీగా ఇదిగో ఈ బొకడాగాడితోనే ఉండు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి సాయి నేను సీను. ప్రేమ కోసం ప్రేమను త్యాగం చేసి వెళ్తున్నారు చూసావా? వాళ్ళిద్దరిలోనే నా నిజమైన సీన్ ఉన్నాడు. ఓకే, నేను కూడా నీకోసం ప్రేమ త్యాగం చేస్తున్నాను. నిజంగా ప్రేమించేవాడు ఎవడైనా అమ్మాయిని వదిలేసి వెళ్ళడు. అలా అంటే ఇలా అంటే ఇలా అంటే నేనే సీన్ను. అర్థం చేసుకోవే. ఎంత ధైర్యం రా, అమ్మాయిని పట్టుకుని అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే అర్థం చేసుకుని తరుకుంటున్నావా? ఏం రా ఉలాగాలారా, లొల్లి చేస్తున్నారు నా గల్లకచ్చి. ఏం లేదన్నా, నేను అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నామన్నా. వచ్చి మధ్యలో మా ప్రేమను విడదీస్తున్నారన్న. కాదన్నా, వీడియో వచ్చి ఎడదెత్తున్నాడన్నా. అరే ఆగురా భయ్, మీ లొల్లిని సెట్ చేస్తే ఇంత పోరే కదా. అక్కడ ఉన్నదన్నా. ఏ పోరి, ఇంత సక్కని పోరికి అవలాగాలకు అవసరమా మేడం? నేనే సెట్ చేసుకుంటా. ఏ పోరి, నీ చిన్నప్పటి సీను కానీ నేనే సీను. నువ్వేనా సీను?
అయస్కాంతల పచ్చి బోన్ అతుక్కుంటా. నేను సీన్ అంటేనే ఇక్కడ ఎవడో నమ్మలేదు, నువ్వు సీన్ అంటరా? ఏం జరుగుతుందా ఇక్కడ? ఏం లేదు సార్, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం సార్. వీళ్ళు వచ్చి నేను చిన్నప్పుడు విడిపోయిన సీన్ అని వీళ్ళు చెప్తున్నారు సార్. ఏమ్రా నిజమైన ప్రేమికులు విడిది. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అమ్మాయిట్రా, ఏం పేరు నీ పేరు? సాయి. నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరు ఏం పేరు? సీను. నేనే సీను. నువ్వు నా సీన్ ఏంటి? నేను సీను, నిజంగా ప్రామిస్. నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మా? అరే చెప్పు. నేను ప్రేమించిన అమ్మాయిని నేను సీన్ అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. అంటే నువ్వే నా సీన్? అవును. సీన్ సీన్ కి ఇంకోటి వాటేసుకుంటున్నావు. రెస్పెక్ట్ గా అంకుల్ అన్నాడంటే ఇతనే సీన్ అయి ఉంటాడు. వీళ్ళంతా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే వీళ్ళందరూ సీనులే. నాన్న ఒక 5 నిమిషాలు ఆగండి, మళ్ళీ వస్తాను. రే 5 నిమిషాల్లో తేల్చుకుంటానరా మీ సంగతి. వాడిని ఏమని చేసుకున్నావే? మీలో ఇంత మంది నేనే సీను నేనే సీను అంటున్నారు. ఇతని పేర్లో సీను ఉందని ఇతన్నే పెళ్లి చేసుకున్నాను. రే చిన్నప్పుడు విన్నారా సీను సీను సిగరెట్, సీను పెళ్ళం బిస్కెట్ అని. పెళ్ళమే కాదు స్కిట్ కూడా బిస్కెట్. ఏంటి సీన్ రోజా గారు? ఇద్దరు కొట్టుకుంటే మూడోవాడికి లాభం అని. ఇంతమంది కొట్టుకుంటే వాడు ఎవడో వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. బాగుంది, సరదాగా ఉంది. మనగారు చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ మనగారు. మహారాజా, మన రాజ్యంలో ఏం జరిగిందంటే, ఎప్పుడు రాజ్యం గురించేనా, ఈ రాజు గురించి పట్టించుకోవా? నేను ఊడిపోయాను, నా రాజ్యాన్ని నా యువరాణిని నువ్వే తీసుకో. యువరాణి అవసరం లేదు. ఇరవై సంవత్సరాల నుంచి మా రాజ్యం మీద అసలు యుద్ధమే ఎవ్వరు రాలేదు. అంటే 20 ఏళ్ళ నుంచి నేనే దాడికి గురవుతున్నా. దమ్ముంటాయి వెనకకు రారా. హాయ్ డార్లింగ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు కాల్ మాత్రం కట్ చేయవాకే. సింగులు 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 సింగారానివే, నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే. ఒరే 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 ఒరే, ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావురా? నాలో వీడియో కాల్ లైన్ లో ఉందిరా. ఇప్పుడు దాకా నేను దానికి సరిగ్గా నా ముఖమే చూపిలేదురా, నువ్వు ముఖంతో పంట చూపించావు గారా. రే బేబీజీ, నాకు అదృష్టం అసలు కలిసి రావట్లేదు. బేబీజీ కలిసి రాకుంటే విడివిడిగానే రమ్మను. అది కాదు బేబీజీ, నా టైం అసలు బాగుండట్లేదు. టైం ఉన్నది చూసుకోవడానికి, దాన్ని టేస్ట్ చేయడానికి కాదు. ఇది బాగుంది బాగలేదు తెలుగు తప్పితే ఒక్క ఆంగ్లం పదం వాడి ఎవరైనా మాట్లాడారా? తెగులు తెగులు పట్టిస్తాను నేను. మాస్టర్, ఆ బరిగే ఎక్కడ దొరికినది మీకు? ఏ మీకు ఒకటి కావాలన్నయో, సెల్ఫ్ డిఫెన్స్ రోజా. అదే కళాశాలకే రుసుమికి. ఎందుకు రుసుము? ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ కాదు, పరీక్షలు. ఇద్దరికి ఎవరికి ఇవ్వాలి? మాస్టర్కి ఇవ్వాలి. మాస్టర్ కాదు, అధ్యక్షుడికి. అధ్యక్షుడికి అధ్యాపకుడికి. ఒక వ్యక్తిని అధ్యక్షుడు అంటారు. ఏ మీరు అధ్యక్షుడు కారా అని అడుగుతున్నా. అబ్బా ఏ రూల్ చి. బాగా వేడైతుంది, చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్ వేసుకోవచ్చుగా. ఫ్యాన్ కాదు అది మరి. Thank you.